సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హైదరాబాద్ ఓఆర్ఆర్పై ఎమ్మెల్యే కారు ప్రమాదానికి గురైంది. అతివేగంతో లారీని ఢీకొట్టి అదుపు తప్పిన కారు రెయిలింగ్కు తగిలింది. ఈ ప్రమాదంలో లాస్యనందిత తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె డ్రైవర్ ఆకాష్కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే లాస్యనందిత సికింద్రాబాద్ నుంచి సదాశివపేట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఓ ఫంక్షన్కు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. కొత్త కారులో బెలూన్లు తెరుచుకున్నాయో లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. రోడ్డు ప్రమాద సమయంలో లాస్య కారు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. లారీని ఢీకొట్టాక నేరుగా వెళ్తున్న కారు కుదుపుకు గురై అదుపు తప్పింది. పక్కనే ఉన్న రెయిలింగ్ను వేగంగా ఢీకొట్టింది. హైదరాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె. బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. 1986లో జన్మించిన లాస్య గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సాయన్న రాజకీయ వారసత్వాన్ని అందుకున్న లాస్య ప్రజల్లోకి చురుగ్గా వెళ్లారు. అదే ఆమె గెలుపుకు దోహదం చేశాయి. గతేడాది ఫిబ్రవరి 19న లాస్య తండ్రి సాయన్న మృతి చెందారు. ఈలోపే ఆ ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. గతేడాది డిసెంబర్ 24న సికింద్రాబాద్ బోయిన్పల్లిలో ఓ కార్యక్రమానికి హాజరైన లాస్యనందిత లిఫ్ట్లో ఇరుక్కున్నారు. ఓవర్లోడ్ అవ్వడంతో లిఫ్ట్ ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్కు దూసుకుపోయింది. ఆ తర్వాత లిఫ్ట్ డోర్లు ఎంత తెరిచినా ఓపెన్ కాలేదు. దీంతో డోర్లను పగలగొట్టి లాస్యనందితను బయటకు తీశాయి సెక్యూరిటీ సిబ్బంది. లిఫ్ట్ ప్రమాదం నుంచి తప్పించుకున్న లాస్యనందితను నెలన్నర గ్యాప్లోనే మరోసారి మృత్యువు వెంటాడింది. ఈ నెల 13న నల్గొండలో నిర్వహించిన బీఆర్ఎస్ సభకు వెళ్లి వస్తుండగా ఆమె కారు ప్రమాదానికి గురైంది. లాస్య ప్రయాణిస్తున్న కారు ముందు భాగం దెబ్బతిన్నింది. కారు టైర్ సైతం ఊడిపోయింది. ఈ ప్రమాదంలో కూడా స్వల్ప గాయాలతో బయటపడింది లాస్య. నల్గొండ యాక్సిడెంట్ జరిగిన 10 రోజుల్లోనే మరోసారి మృత్యువు తరుముకొచ్చింది. అయితే ఈసారి మృత్యువు నుంచి ఆమె తప్పించుకోలేకపోయింది. ఇవాళ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్పై జరిగిన కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది లాస్య. కార్ఖానా గృహలక్ష్మి కాలనీలోని లాస్యనందిత ఇంటి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంట్లోనే ఉన్నారు లాస్యనందిత తల్లి గీత. లాస్య అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు, అభిమానులు. భారీగా లాస్య ఇంటికి చేరుకున్నారు. అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ను ఆదేశించింది. సాయంత్రం మారేడుపల్లిలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేయనున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎం రేవంత్ సహా ప్రముఖుల సంతాపం తెలిపారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.